ఇటీవల రోజా మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ స్వర్గీయ మహామనీషి తర్వాత గ్రేట్ లీడర్ ఆయన వెనుక ఏం జరిగిందో అన్న విషయాల గురించి నేను చెప్పదలుచుకోలేదు కానీ ప్రజల్లో మనసులో వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఇట్స్ గ్రేట్ లీడర్ పేదల కోసం చేశాడు తాను నమ్ముకున్న పార్టీలో అధినేతల పేరుతో ఉన్నటువంటి సీఎంస్ కన్నీ కూడా అమలు చేశాడు అటువంటి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు అక్కడ దొమరమేళం ఎవరికి పోయి ఏ ఆవిడతో కంపేర్ చేసుకుంటే నేమనాలో తెలియదు ఏ ఏ మాట అన్నా సరే అంతకంటే తక్కువ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ నా కాలు గోటికైనా సరిపోదు అంటావా ఎన్ని గుండెలు నీకు షరిముల రోజా కాలికోట్కైనా సరిపోదా ఎన్ని గుండెలు తస్మా జాగ్రత్త ఎందుకంటే అసలు నువ్వేమి చూసా మాట్లాడి అంటున్నాను నువ్వు ఏం చూసి ఇలా పోతున్నావు అంటే పొద్దున్న ఎలక్షన్లో గెలిచేస్తావనే నీ సీటు వచ్చేస్తుందనే ఇదంతా నీ తాలూకు అహంకారం కాదు కళ్ళ కావరం కాదు ఎలా మాట్లాడడం మంచిది కాదు రోజు గారు ఎందుకంటే అది కొంచెం ఎడవ చేతికి కుడి చేతికి తేడా ఉంటుంది ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూతురుని మాట్లాడేస్తావు అలాగే రాజశేఖర రెడ్డి గారి కూతురుని మాట్లాడేస్తావు రేపు పొద్దున్న రాజీవ్ గాంధీ కూతురులు కానీ లేకపోయినట్టితే ఇందిరాగాంధీ కొడుకు కొడుకులు అయిపోయినారు ఇందిరాగాంధీ కోడలను కానీ నీ ఇష్టం వాళ్ళు ఎందుకంటారు రాయల్ ఫ్యామిలీ అని వాళ్ళు రాయల్ ఫ్యామిలీ అని ఎందుకంటారు రోజా ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ అంటారో చెప్పు మీరు రాయల్ ఫ్యామిలీ కాదు కడుగు చేతితో పట్టుకొని బ్రతకడానికి వచ్చిన ఫ్యామిలీ ఆర్థిక కష్టాలు అవకతవకలు ఇంట్లో అద్దె కట్టలేక అప్పులు కట్టలేక బౌన్స్ అయిన చెక్కులకి సమాధానం చెప్పలేక నిజాతి నిజంగా బ్రతికి ఏదో ఈరోజు అన్నం తింటున్నవాళ్ళు కొండలను తొలిచేసి బతుకుతున్న వాళ్ళు మీకును వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏమైనా పోలిక ఉంటుందమ్మా నీ కాళిగోటికైనా షర్ముల తోగదా ఎవరు చెప్తారో చెప్పానండి ఇలాంటి మాటలు ఇంకొకరు అన్నట్టయితే షర్ములే చెప్పు తీసుకొడుతుంది ఎందుకంటే కాలుగోటి అంత పెద్ద గోరుందా నీకు మాట్లాడితే అందరినీ పవన్ పవన్ కళ్యాణ్నేమో జగన్మోహన్ రెడ్డి కాలు ఎడం గోలు అది కూడా ఎడంకాలకి గుడు కాలుకి తేడా తెలుసా నీకు ఇంకా నయం గోళ్ళు గోళ్లే గో అంటే గో గో గోళ్ళునే కంపేర్ చేస్తున్నాం ఇంకేదైనా కంపేర్ చేస్తే ముక్కును వేలేసుకునేవారు ఇంత చీప్గా మాట్లాడతావా ఇంత దరిద్రంగా మాట్లాడతావా అరే ఎలక్షన్ అంటే నువ్వు ఐదు సంవత్సరాల్లో ఏమి చేశావు ఎన్ని మంచి పనులు చేశావు రేపు మీరు గెలిస్తే ఏ మంచి పనులు చేస్తారు మీ నాయకుడు ఎంత గొప్పవాడు ఎంతమందికి ఆదర్శంగా ఉన్నాడో ఆ పే ఆ ప్రేలుడు పేలు అంతేగాని ఎంతసేపు వీడేమో ఎడమకాలు గోలికి ఆవిడేమో కుడికాలు గోలికి వాడు అన్న వెంట్రుకతో సమానం ఏమిటి ఇదంతా ఏంటి పచ్చి బూతులు కాదు ఇవన్నీ ఈ బూతులన్నీ నీకు స్మరించకపోయినా ఎంతమంది నేకేస్తున్నారు వెంట్రిక అంటే ఎక్కడ వెంట్రుక అన్నారు ఏం చేస్తావు నువ్వు తప్పమ్మా ఎలా మాట్లాడకూడదు కానీ ఎందుకంటే నువ్వు ఇంకా భవిష్యత్తు ఉంది లీడర్గా ఎదగవలసిందనేవి ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి ఈరోజు రోజు అంటే బండభూతులు మాట్లాడుతుంది ఈరోజు రోజా పేరెత్తినట్టయితే అసలు లక్షలు లేనటువంటి రోజా ఈరోజు కోట్లకి పడగెత్తింది ఈరోజు రోజా అంటే లంచ లంతగా కొండి డెబ్బై లక్షలకేమో బేరం చేసుకొని నలభై లక్షలు తీసుకుంది అంటే మన కళ్ళకు కనిపించిన విషయాలు చెప్దాం ఇలాగా రోజా అక్కడ జబర్దస్త్ కానీ ఎక్కడ కానీ నువ్వు డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడి కేవలం జనాల్ని ఆకర్షించడానికి ఆ డబుల్ మీనింగ్ మాట్లాడినా ఆ డబుల్ మీనింగ్ మాటలు నీ క్యారెక్టర్ని తెలియజేస్తాయి ఆలోచించుకోమ్మా తప్పు కదా ఎంతవరకు ఎవరైనా డబుల్ మీనింగ్ మాట్లాడితే చాట పళ్ళు రాలుతాయని చెప్పడం మానేసి నువ్వే వెంట్రుకల గురించి మాట్లాడతావు నువ్వే గోళ్ళ గురించి మాట్లాడతావు ఏదో ఏమో పిచ్చి పిచ్చి మాట్లాడండి జబర్దస్త్లో కూడా మాట్లాడవు ఇక్కడ కూడా మాట్లాడవు అంటే ఫైనల్గా నీకు ఇచ్చే వార్నింగ్ ఏమిటంటే ఎడంకాలి గోటికైనా సరిపోదు అనేటువంటి మాట వాపసు తీసుకో లేకపోతే దీని తాలూకు ప్రభావం మరి వైఎస్ఆర్ బిడ్డ శర్మల గారికి కూడా అభిమానులు ఉంటారు కదా వాళ్ళు తేల్చుకుంటారు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందా ఉన్న ఆలోచన వాళ్ళకు వచ్చిందంటే నిన్న ఎవడు కాపాడలేడు